అంశమేదనగా స్థానిక సంఘ సభ్యత్వం యొక్క ఆవశ్యకత స్థానిక సంఘ సభ్యత్వం యొక్క ఆవశ్యకత లేదా అవసరత ఏంటి ఒక వ్యక్తి వాక్యాన్ని విని మారుమనసు పొంది బాప్తిస్మము తీసుకొని సంఘములో ఎందుకు చేర్చబడాలి ఒక వ్యక్తికి సంఘ సభ్యత్వం ఎందుకు ఒక వ్యక్తి సంఘములో ఎందుకు ఉండాలి ప్రతి ఆదివారం ఆరాధనకు ఎందుకు రావాలి అవసరం ఏంటి సంఘ సభ్యత్వం లేకపోతే ఏంటి ప్రమాదం ఆదివారం ఆరాధనకు రాకపోతే ఏంటి ఇబ్బంది ఒక విశ్వాసికి సంఘ సభ్యత్వం అవసరత ఆవశ్యకత ఏంటి అనేది ఈ రోజు మనం ఆలోచిద్దాం క్రీస్తును గురించినటువంటి మాటలు విని విశ్వసించి ఒప్పుకొని మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకున్నటువంటి వ్యక్తి సార్వత్రిక సంఘములో సభ్యుడవుతాడు ఏంటి సార్వత్రిక సంఘం ఎక్కడుంది సార్వత్రిక సంఘం అంటే ఈ సార్వత్రిక సంఘము ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉంది ఆ సంఘములో సభ్యుడవుతాడు ఆ తరువాత ఆ వ్యక్తి స్థానిక సంఘములో సభ్యుడవుతాడు రెండవదిగా స్థానిక సంఘములో సభ్యుడవుతాడు దేర్ ఆర్ టు చర్చెస్ నంబర్ 1 యూనివర్సల్ చర్చ్ నంబర్ 2 లోకల్ చర్చ్ సార్వత్రిక సంఘములో దేవుడే నిన్ను చేరుస్తున్నాడు బాప్తిస్మం తీసుకున్న తరువాత దేవుడే ఆ వ్యక్తిని సార్వత్రిక సంఘములో చేరుస్తున్నాడు ఆ తరువాత బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి సంఘ బోధకుడు స్థానిక సంఘములో చేర్చుతున్నాడు స్థానిక సంఘం దానిని లోకల్ చర్చ్ అన్నారు అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని దేవుడట రక్షణ పొందుచున్న వారిని బాప్తిస్మము తీసుకొని రక్షించబడుచున్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడట అనుదినము వారితో చేర్చుచున్నాను వారితో అంటే ఎవరు వారితో అంటే స్థానిక సంఘములో చేర్చుతున్నాడా సార్వత్రిక సంఘములో చేర్చుతున్నాడా స్థానిక సంఘములో చేర్చుతున్నాడా సార్వత్రిక సంఘములో చేర్చుతున్నాడా ప్రతిదినము ప్రతిదినము ప్రభువే ప్రతిదినము రక్షించబడిన వారిని వారితో చేర్చుచున్నాను ఎవరితో సార్వత్రిక సంఘములో ఉన్న వారితో చేర్చుతున్నాడు ఇది దేవుడు చేసే పని మన 7 మంది పొందారు ఆ 7 మందిని దేవుడు సార్వత్రిక సంఘములో సభ్యులుగా చేసేసాడు అది దేవుడు చేసే పని ఇప్పుడు నేనేం చేశాను మిమ్మల్ని స్థానిక సంఘములో సభ్యులుగా చేర్చా మీరు ఈ స్థానిక సంఘములో సభ్యులయ్యారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దినము ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు సార్వత్రిక సంఘములో సభ్యులుగా చేర్చబడుతున్నారు దేవుడే చేర్చుతున్నాడు అది అన్నాడు ప్రతి దినము చేర్చుచుండెను ప్రతి దినము ప్రతి దినము స్థానిక సంఘములో ప్రతి దినము బాప్తిసాలు తీసుకొని సంఘ సభ్యులుగా చేరారు ఎప్పుడో ఒకప్పుడు కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక దగ్గర ప్రతిరోజు బాప్తిస్మం ద్వారా సార్వత్రిక సంఘములో చేర్చబడుతున్నాడు దేవుడే చేర్చుతున్నాడు ఏమండి బైబిల్ పట్టుకొని ఆదివారము ఆరాధనకు వచ్చే వారందరూ సార్వత్రికలో సంఘములో సభ్యులు కాదు అలానే
స్థానిక సంఘానికి వచ్చే వారందరూ స్థానిక సంఘ సభ్యులు కాదు. మరి ఎవరయ్యా స్థానిక సంఘ సభ్యులు? మరి ఎవరయ్యా సార్వత్రిక సంఘ సభ్యులు అంటే వాక్యమును విని విశ్వసించి ఒప్పుకొని మారు మనసు పొంది బాప్టిజము తీసుకున్న వారే సార్వత్రిక సంఘములో సభ్యులు ప్లస్ స్థానిక సంఘములో సభ్యులుగా ఉంటూ ఉన్నారు. వారి పేర్లే జీవ గ్రంథములో వ్రాయబడి ఉంటుంది. మీరేం చేయాలి? సార్వత్రిక సంఘములోను స్థానిక సంఘములోను చేర్చబడిన వీరు రక్షించబడిన వారు ఏం చేయాలి అంటే బాప్తిసం తీసేసుకున్నాం ఒక పని అయిపోయింది పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటే పొరపాటు. మీరేం చేయాలట? అపొస్తల కార్యములో ఉంది వీరు అపొస్తల బోధ ఎందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును సహవాసమందును ఎడతెగక యుండిరి. ఎడతెగక ఎడతెగక ఎక్కడం కాదు, ఎడతెగక అంటే వర్షము ఎడతెరిపి లేకుండా వస్తుంది, ఎండ ఎడతెరిపి లేకుండా వస్తుంది, అంటే కంటిన్యూగా వస్తుంది. మీ కార్యక్రమాలలో ఎడతెగకుండా ఉండాలి. పిల్లరా, రక్షించబడి బాప్తిస్మము తీసుకున్న ప్రతి వ్యక్తిని దేవుడు తీసేసుకున్నాడు అనుకో, బాగుంటుంది. ఎంత బాగుంటుందండి! మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్న వ్యక్తి వెంటనే పరలోకానికి తీసేసుకున్నాడు అనుకో, అసలు అంతకంటే అదృష్టం ఇంకోటి ఉంటుందా? అంతకన్నా అదృష్టం ఉంటుందా? ఎందుకు డైరెక్ట్గా పరలోకం? మరి అలా చేయలే దేవుడు. ఆ కార్యక్రమం పెట్ల బాప్తిజం తీసుకున్న తర్వాత వెంటనే తీసేసుకోకుండా నిన్ను నన్ను సంఘానికి అప్పగించాడు. సంఘం అనే పరిధిలో పెట్టాడు. సంఘ సభ్యుడిగా చేశాడు. సార్వత్రిక సంఘంలో సభ్యుడిగాను స్థానిక సంఘంలో సభ్యుడిగా నిన్ను చేర్చాడు. అక్కడే ప్రాబ్లం వచ్చింది. వెంటనే తీసేసుకుని పరలోకం ఇచ్చేస్తే ఎంతో మంచిదే కదా. వెంటనే దేవుడు తీసేసుకుంటే మంచిది, కానీ దేవుడే చేయలా. ఏం చేశాడు? ఆ రక్షించబడిన వ్యక్తిని స్థానిక సంఘానికి అప్పగించాడు. మరి ఏం చేయాలి ఆ వ్యక్తి స్థానిక సంఘంలో ఉండి? ఏం చేయాలి అంటే రక్షణలో నిలిచి ఉండాలి. స్థానిక సంఘంలో ఎందుకు చేర్చుతున్నాడు అంటే రక్షించబడిన వ్యక్తి రక్షణలో నిలబడాలి. నెంబర్ టూ, ఆ రక్షణను కొనసాగించుకోవాలి. నెంబర్ త్రీ, ఆ రక్షణలో స్థిరపడాలి. ఇందుకోసమే రక్షించబడిన వ్యక్తులను దేవుడు స్థానిక సంఘానికి అప్పగిస్తున్నాడు, స్థానిక సంఘములో సభ్యులుగా చేర్చుతున్నాడు. రక్షించబడ్డావు, మంచిదే. ఆ రక్షణలో నువ్వు నిలబడాలి. నిలబడడానికి స్థానిక సంఘం నీకు అవసరం. ఆ రక్షణలో నిలబడిన నీవు ఆ రక్షణను కొనసాగించాలి. దీనికి స్థానిక సంఘం యొక్క అవసరం ఎంతైనా ఉంది. రక్షణ కొనసాగించుకుంటున్న నీవు ఆ రక్షణలో స్థిరపడాలి. స్థిరపడాలి, అంతము వరకు సహించాలి. అంతము వరకు సహించాలి. ఈ కార్యక్రమాలు సంఘంలో జరుగుతాయి కనుక రక్షించబడిన వ్యక్తిని దేవుడు స్థానిక సంఘములో చేర్చుతున్నాడు. బాప్తిసం తీసేసుకున్నాక పని అయిపోలా, తర్వాత చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నీవు రక్షణ పొందావు, మంచిదే. నీవు పొందిన రక్షణలో నిలబడాలి, పడిపోకూడదు. ఈరోజు రాని వాళ్ళందరూ పడిపోయినట్టే. రక్షణలో లేవారు, పడిపోయారు. కాబట్టి రావా స్థానిక సంఘంలో ఉండి వాళ్ళు ఏం చేయాలంటే రక్షణలో నిలబడాలి. నిలబడిన నీవు కొనసాగించుకోవాలి ఆ రక్షణ, దేవుడిచ్చిన రక్షణ. అసలు ఏంటి రక్షణ అంటే? ఏంటి
వాట్ ఇస్ సాల్వేషన్ రక్షణ అంటే ఏంటి దేని నుంచి రక్షణ కావాలి నీకు పాపం అనే ప్రమాదం నుంచి నీకు రక్షణ కావాలి నీవు పాపములో ఉంటే నరకానికి వెళ్తావు పాపము నుండి నీకు రక్షణ నంబర్ 2 దేవుని ఉగ్రత నుండి నీకు రక్షణ దేవుని ఉగ్రత ఎందుకు మన మీద మనం పాపులము కాబట్టి పాపుల మీద దేవుని ఉగ్రత ఉంటుంది సో మనకు రక్షణ పాపము నుండి దేవుని ఉగ్రత నుండి రక్షణ పాపమును రక్షణ పొందాం మంచిదే దేవుని ఉగ్రత నుండి రక్షణ పొందేసాం మంచిదే అయితే దేవుని ఉగ్రత నీ మీద అలాగే ఉంది ఎందుకంటే ఎప్పుడైనా నీవు తిరిగి మళ్ళీ పాపములో పడిపోతే దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన రక్షణను మనం ఏం చేయాలి కొనసాగించుకోవాలి ఇక్కడే చాలా మంది మిస్ అయిపోతున్నారు చాలా మంది పొరపాటు చేసింది ఇక్కడే వారు పొందిన రక్షణను కొనసాగించుకోలేకపోతున్నారు పౌలు గారు ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి చూసారా క్రీస్తు మన మధ్యలో లేడు ఆయన వెళ్ళిపోయాడు నిన్ను సంఘానికి అప్పగించి వెళ్ళాడు సంఘానికి అప్పగించి ఆ సంఘములో నీవు సభ్యుడిగా ఉంటూ నువ్వేం చేయాలంటే నీవు పొందిన రక్షణను ఏం చేయాలి కొనసాగించుకోవాలి ఎలా ఎలా కొనసాగించాలి భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి ఎవరికి వారికి సొంత రక్షణ నాకు సొంత రక్షణ నేను రక్షించబడ్డాను దేవుడు రక్షించాడు ఈ రక్షణను నేను భయముతో వణుకుతో ఏం చేయాలి కొనసాగించాలి ఇది స్థానిక సంఘములో మనము చేయవలసిన పని కొనసాగించుకోవాలి రక్షణ మరి ఎలా కొనసాగించాలి రక్షణ కొనసాగించడం అంటే ఏంటి ఓకే స్థానిక సంఘం అనే పరిధిలో ఉండి నీవు పొందిన రక్షణను నీవు కొనసాగించుకోవాలి మరి ఎలా కొనసాగించుకోవాలి ఎలా కొనసాగించుకోవాలి మూడు విధాలుగా నీవు పొందిన రక్షణను నీవు కొనసాగించుకోవాలి ఎడతెగక ఆరాధన చేస్తూ నీ రక్షణను కొనసాగించుకోవాలి రక్షణ పొందిన నాటి నుంచి ప్రతి ఆదివారము ఎడతెగకుండా నీ సొంత రక్షణను నీవు కొనసాగించుకోవాలి నంబర్ 2 ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందుతూ నీ రక్షణను కొనసాగించుకోవాలి సంఘములో ఉంటూ నంబర్ 3 సంఘ క్రమశిక్షణకు లోబడి నీ రక్షణను నీవు కొనసాగించుకోవాలి ఇవి సార్వత్రిక సంఘంలో జరగవు స్థానిక సంఘంలోనే జరుగుతాయి సార్వత్రిక సంఘం అంటే అది ప్రపంచవ్యాప్తంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉంది ఇవి స్థానిక సంఘంలోనే జరుగుతాయి ఓకే ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనము ఆలోచిద్దాం మొట్టమొదటిసారిగా ఏమనుకున్నాం ఎలా కొనసాగించాలి ఎడతెగక ఆరాధన చేస్తూ మన రక్షణను కొనసాగించాలి మరి ఎక్కడ ఆరాధించాలి రక్షించబడిన వ్యక్తి ఎక్కడ ఆరాధించాలి సార్వత్రిక సంఘములో ఆరాధించడానికి కుదరదు అసలు ఏంటి సార్వత్రిక సంఘం అంటే సార్వత్రిక సంఘం అంటే ప్రపంచవ్యాప్తంగా
ఆయా దేశాలలో రాష్ట్రాలలో అనేక చోట్ల మారుమనసు పొంది రక్షించబడినటువంటి వారే స్తార్వత్రిక సంఘము. వారు ఏ సంఘములో ఉన్నా, ఏ డినామినేషన్ లో ఉన్నా, ఏ సంస్థలో ఉన్నా, వారు వాక్యానుసారముగా మారుమనసు పొంది వాక్యానుసారముగా బాప్తిసం పొంది వాక్యానుసారముగా ఆరాధిస్తూ ఉంటే వారు సార్వత్రిక సంఘములో సభ్యులు. ఓకేనా? ఓకే. ఇప్పుడు స్థానిక సంఘములో అక్కడ మాత్రమే నువ్వు ఆరాధించాలి. ఎక్కడ ఆరాధించాలి? ఎక్కడ రొట్టె విరవాలి? ఈరోజు ఎక్కడ రొట్టె విరిచి, రేపు ఇంకో దగ్గర రొట్టె విరిచి, రేపు అక్కడ ఇక్కడ ఇక్కడ విరవచ్చా? ఒప్పుకోడు, బైబిల్ ఒప్పుకోడు. స్థానిక సంఘములోనే మనము రెండును విరవాలి, అనగా ఆరాధన చేయాలి. చాలా మంది ఈరోజు ఈ సంఘంలో, రేపు ఇంకో సంఘంలో, ఆ సంఘంలో, ఈ సంఘంలో రొట్టె విరుస్తారు. అది క్రమము కాదు. స్థానిక సంఘములోనే నీవు ఆరాధించాలి లేదా రొట్టెను విరవాలి. ఎప్పుడైనా ఒక సందర్భంలో విధి లేని పరిస్థితులలో నువ్వు ఎక్కడో ఉన్నప్పుడు, అది అది ఆదివారం అయినప్పుడు, ఏదో ఆదివారం ఆరాధించాలి కనుక ఎక్కడో ఒక ఆరాధనకు వెళ్ళి ఆరాధిస్తే పర్వాలేదు. కానీ నీకంటూ ఒక స్థానిక సంఘం అనేది ఉండాలి. నీకంటూ ఒక ఇల్లు ఉంది కదా, నీకంటూ ఒక కుటుంబం ఉంది కదా, నీకంటూ ఒక యజమానుడు ఉన్నాడు కదా, నీకంటూ ఒక సొంత గూడు ఉంది కదా. అలాగే రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి స్థానిక సంఘం అనేది ఉండాలి. అక్కడే నీవు సభ్యుడై ఉండాలి, అక్కడే నీవు ఆరాధించాలి, అక్కడే నీవు ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందాలి, అక్కడే నీవు హెచ్చరించబడుతూ గద్దించబడుతూ నీ రక్షణను కొనసాగించుకోవాలి. అందుకనే సంఘం అనే పరిధిలో దేవుడు నిన్ను నన్ను పెట్టాడు. సంఘం అనే కాన్సెప్ట్ అర్థం కావట్లేదు ఎవరికి. ఏంటి సంఘమా? సంఘం యొక్క అవసరం ఏంటి? సంఘము నిన్ను నన్ను రక్షణలో కొనసాగించి పరలోకానికి చేర్చుతుంది. అది సంఘం అంటే. ఆ సంఘం అంటే ఎంత గొప్పదో తెలుసా? పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. అంత గొప్పది సంఘం. ఆ సంఘమే నిన్ను పరలోకానికి చేర్చేది. ఈ సంఘంలో ఒక నిచ్చెన ఉంది. నిచ్చెన, ఈ నిచ్చెన ఇదిగో భూమి మీద నుంచి పరలోకానికి వేయబడి ఉంది. యాకోబు కలగంటాడు. కలగని ఏంటా కళ అంటే, ఆకాశం నుండి భూమి మీదకు ఒక నిచ్చెన ఉంది, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఉన్నారట. అప్పుడు యాకోబు ఏం చెప్పాడు? ఇది ఏదో కాదు, పరలోకపు గవిని ఇదే. ఏంటి ఆ పరలోకపు గవిని? ఏంటి ఆ పరలోకపు ద్వారము? అనగా అదే సంఘము. అదే సంఘము. సంఘానికి వెలుపల ఉంటే నీవు పరలోకానికి వెళ్ళవు. సంఘానికి వెలుపల నీ రక్షణను కొనసాగించుకోలేవు. సంఘములోనే, పరలోకపు గవిలోనే నీకు నిచ్చెన ఉంటుంది. ఇక్కడి నుంచి మాత్రమే నీవు పరలోకానికి వెళ్ళాలి. పిల్లరా, సంఘములో ఉంటూ ఆ సంఘములోనే మనము ఆరాధన చెయ్యాలి. ఆరాధన చెయ్యాలి. ప్రతి ఆదివారం ఆరాధన చెయ్యాలి. బట్ ఇది వాట్ ఈస్ వర్షిప్? ఆరాధన అంటే ఏంది? సంఘములు ఆరాధించాలి. ఆరాధన అంటే ఏంది? ఆరాధనలో పాటలు, పాటలు పాడటం ద్వారా దేవుని ఆరాధించవచ్చు, ప్రార్థన చేయడం ద్వారా దేవుణ్ణి ఆరాధించవచ్చు, సహవాసం చేయడం ద్వారా దేవుణ్ణి ఆరాధించవచ్చు, ప్రభువుల కార్యక్రమం రొట్టె వేయడం ద్వారా దేవుణ్ణి ఆరాధించవచ్చు, అపోస్తలుల బోధ వినుట ద్వారా దేవుణ్ణి ఆరాధించవచ్చు, కానుకల సమర్పణ ద్వారా దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఇవి ఆరాధనలో భాగాలు. ఎలా ఆరాధించాలి అంటే పాటలు పాడి ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి అంటే ప్రార్థన చేసి ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి అంటే
ప్రభు వల్ల తీసుకొని ఆరాధించాలి. అపోస్తుల బోధ వింటూ చెప్తూ ఆరాధించాలి. మన జీవితాన్ని కానుకలు సమర్పిస్తూ ఆరాధించాలి. సహవాసం చేస్తూ దేవుణ్ణి ఆరాధించాలి. ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి ఆదివారం జరగాలి. ఇదే ఆరాధన. ఆరాధన చేస్తూ నీ రక్షణను కొనసాగించుకోవాలి. స్థానిక సంఘములో నెంబర్ 2 రెండవది రెండో పాయింట్ ఏంది? ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందుతూ నీ రక్షణ నీవు కొనసాగించాలి. ఏంటి ఆత్మీయ క్షేమాభివృద్ధి అంటే? సంఘములో నీకు ఆత్మీయ క్షేమాభివృద్ధి దొరుకుతుంది. అలా ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందుతూ నీ రక్షణను నీవు కొనసాగించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:12-13 మనమందరము విశ్వాసము విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వమునందు సంపూర్ణ పురుషులకు వరకు ఏకత్వం అనేది అవసరం. ఏకత్వము ఏకత్వము ఆరాధనలో ఏకత్వం ఉండాలి. పాటలలో ఏకత్వం ఉండాలి. ప్రార్థనలో ఏకత్వం ఉండాలి. ప్రభువులలో ఏకత్వం ఉండాలి. అపోస్తుల బోధలో ఏకత్వం ఉండాలి. సంఘములో ఏకత్వము ఏక మనస్సు ఏకాత్మ ఏక తాత్పర్యంతో ఆరాధించాలి. సంఘములో పాటలు పాడేటప్పుడు అందరూ ఏకాత్మతో పాడాలి. ఐక్యతతో ఐకమత్యంతో పాడాలి. ప్రార్థన చేసేటప్పుడు ఏకత్వం ఉండాలి. అపోస్తుల బోధలో ఏకత్వం ఉండాలి. ప్రభు బలలో ఏకత్వం ఉండాలి. ఏకత్వం పొందుచు స్థానిక సంఘములో నీ రక్షణను కొనసాగించుకోవాలి అంటే నీవు ఏకత్వం పొందాలి. సంఘ కార్యక్రమాలలో అందరూ ఒకే మాట మీద ఉండాలి. సంఘ కార్యక్రమాలలో అందరూ ఒకే మాట ఒకే మాట ఏకత్వం ఉండాలి. ఏకత్వం ఉండాలి. నేను ఒకటంటే మీరు ఒకటి అనకూడదు. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయంలో ఉండకూడదు. అందరూ ఒకే అభిప్రాయానికి రావాలి. అందరూ ఏకత్వంలోనికి రావాలి. ఆరాధనలో ఏకత్వం, పాటల్లో ఏకత్వము, అపోస్తుల బోధలో ఏకత్వము, ఆరాధించటంలో ఏకత్వము, సహవాసంలో ఏకత్వము, సంఘ కార్యక్రమాల్లో ఏకత్వము, సువార్త పరిచర్యలో ఏకత్వము, సంఘ పరిచర్యలో ఏకత్వం ఉండాలి. ఒక కార్యక్రమము ఒక పని చేయాలి అంటే అందరూ ఏకీభవించాలి. ఏకీభవించాలి. ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులను వరకు సంఘములో నువ్వు ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు. ఏంటి సంపూర్ణ పురుషులకు వరకు అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణత సంఘములో ఉన్న రక్షించబడిన ప్రతి వ్యక్తికి ఆ సంపూర్ణత రావాలి. అందుకు స్థానిక సంఘ సభ్యత్వం నీకు అవసరం. అందుకు స్థానిక సంఘములో దేవుని నిన్ను చేర్చుతున్నాడు. ఏదో క్రైస్తవము ఆదివారం పోతున్నాం వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం అయిపోయింది కాదు. ఎందుకు స్థానిక సంఘ సభ్యత్వం? చాలా మంది అనుకుంటారు స్థానిక సంఘంలో సభ్యత్వం ఉంటే చచ్చిపోతే శవాన్ని ఎత్తేస్తారు, బర్త్డేలు వస్తే పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తాడు, మ్యారేజ్ డే వస్తే ప్రార్థన చేస్తాడు, ఏమండి ఇంకేదన్నా జరిగితే సంఘం చేస్తుంది. ఇందుక సంఘ సభ్యత్వం? ఆఫ్ కోర్స్ ఇవన్నీ సంఘంలో జరుగుతాయి, ఇవన్నీ సంఘము చేస్తుంది, కానీ వాటి కోసం మాత్రమే కాదు. వాటి కోసం మాత్రం కాదు. ఎందుకయ్యా సంఘ సభ్యత్వము నీకు అంటే సంపూర్ణ పురుషుడవుటకు. ఎలాంటి సంపూర్ణత? క్రీస్తుకు కలిగిన సంపూర్ణత మీకు కూడా రావాలనే సంఘ సభ్యత్వం. ఎలా వస్తుంది సంపూర్ణత? ఎలా వస్తుంది? అపోస్తుల బోధ వింటే వస్తుంది.
వాక్యము చేత హెచ్చరించబడితే వస్తుంది, వాక్యము చేత గద్దించబడితే వస్తుంది, వాక్యము చేత ప్రోత్సహించబడితే నీవు సంపూర్ణ పురుషుడు అవుతావు. వాక్యం లేకపోతే నీవు సంపూర్ణ కాలేవు. బలహీనతలు అవిధేయతలు నీలో పొరపాట్లు ఉంటాయి. వాక్యం ద్వారా హెచ్చరించబడితే నీవు సంపూర్ణమైపోతావు. అదే అంటున్నావు క్రీస్తుకు కలిగిన సంపూర్ణత. చదువు, సమానమైన సంపూర్ణత గలవారమగుటకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. వినండి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. ఏంటి క్రీస్తు శరీరం అంటే? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలా? ఏంటి క్రీస్తు శరీరం అంటే? సంఘం అనగా నీవు నేను, నీవు నేను రక్షించబడిన వారందరూ క్షేమాభివృద్ధి చెందాలి సంఘములో. క్రీస్తు శరీరము అనగా సంఘము అనగా రక్షించబడిన సమూహము క్షేమాభివృద్ధి పొందుచు. క్షేమాభివృద్ధి చెందుటకును ఆ పరిచర్య ధర్మమును జరిగించుటకును. ఆ పరిచర్య ధర్మము చెయ్యడానికి నిన్ను స్థానిక సంఘ సభ్యుడిగా పెట్టాడు. ఉందా నీకు పరిచర్య చేసే ధర్మం? పరిచర్య చేసే మనసు, పరిచర్య చేసే ఆలోచన నీకుందా? సంఘ పరిచర్యలో నీకు పాలుపంపులు ఉన్నాయా? సంఘ పరిచర్యలో నీకు పాలుపంపులు ఉన్నాయా? సంఘ పరిచర్య అనేది అది బహుమానంతో కూడిన పరిచర్య. అది ఎప్పుడు ఒకరే పొందుకుంటేలా. అందుకనే ఆ బహుమానాలు అందరికీ రావాలని అందరికీ సమానంగా దాన్ని మనం నిర్ణయించుకున్నాం. ప్రతి కుటుంబము సంఘ పరిచర్యలో పాలు పొందాలి కదా పిల్లరా. అది పరిచర్య ధర్మమును నిర్వర్తించడానికి సంఘ పరిధిలో పరిచర్యలు నువ్వు చేయాలి. చదువు నా తర్వాత ఏమన్నాడు? ఇలా పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, సంఘములో స్థానిక సంఘములో దేవుడు కొందరిని అపోస్తులుగాను. ఇప్పుడున్నారా అపోస్తులు? ఇప్పుడున్నారా అపోస్తులు? ఎస్ ఉన్నారు అపోస్తులు. ఏంటి అపోస్తులు అంటే? అపోస్తులు అంటే పంపబడిన వారు. అపోస్తులు అంటే పంపబడిన వారు. ఎవరి చేత పంపబడేవారు? సంఘము చేత పంపబడేవారు. యేసు ప్రభువు వారు అపోస్తులుడే. తండ్రి అయిన దేవుడి చేత పంపబడ్డాడు. యేసు ప్రభు యొక్క శిష్యులు అపోస్తులే. యేసు ప్రభు చేత పంపబడ్డారు. ఆ తరువాత అందరూ అపోస్తులే. సంఘము చేత పంపబడాలి. మనం బయట గ్రామాలకి వెళుతున్నాం. మనము కానీ లేదా నేను కానీ వెళ్ళి అనేక చోట్లకు వెళ్ళి మీటింగ్స్లో మాట్లాడుతూ ఉన్నా, కుటుంబ ప్రార్థనలో మాట్లాడుతున్నా, అంటే నేను ఒక అపోస్తులను. సంఘములో కొందరిని అపోస్తులుగా ఏర్పరచుకోవాలి. వీళ్ళు ఏం చేయాలి అంటే బయటకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. కొందరిని ప్రవక్తలు గాను, ఇప్పుడున్నారా ప్రవక్తలు? ఎస్ ఉన్నారు ప్రవక్తలు. సంఘములో ఉంటారు ప్రవక్తలు. ఏంటి ప్రవక్త అంటే? ప్రవచించేవాడు. ఏంటి ప్రవచనం? ఇదిగో ప్రవచన వాక్యం. భవిష్యత్తులు చెప్పేది కాదు ప్రవచనం. అది పాతన నందన గ్రంథంలో ప్రవచనాలు ప్రవక్తలు అవి ముగిసిపోయినాయి. కారణం పరిశుద్ధ గ్రంథం వచ్చేసింది, ఇక ప్రవచనాలతో పని లేదు. ప్రవచన వాక్యం అనగా ఇదే వాక్యం. ఈ వాక్యాన్ని ఎత్తి చెప్పేవాడు ప్రవక్త. ఆ కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను. సువార్తికులుగా అంటే సువార్తను అందించేవారు. బయటికి వెళ్ళి రక్షణ సువార్త చెప్పి వారిని సంఘంలో చేర్చాల. బోధకుడు వేరు, సువార్తికుడు వేరు, సన్నపత్తులు వేరు. ఆ స్థితికి ఇంకా ఎదగలా మీరు. అందుకే ఆ పాఠాలు చెప్పాల. స్థానిక సంఘంలో ఉండవలసినటువంటి అపోస్తలు ఉండాలి, ప్రవక్తలు ఉండాలి. తర్వాత
సువార్తికులు ఉండాలి సంఘములో ఉన్న సువార్తికులు బయటికి వెళ్లి వాక్యము చెప్పి ఆత్మను సంఘములో చేర్చితే వారిని కాచే బాధ్యత వారిని ఆత్మీయ ఆహారమైన వాక్యాన్ని చెప్పి పోషించి స్థిరపరిచి బలపరిచే బాధ్యత సంఘ బోధకునిది మరి పెద్దలు పెద్దలు ఏం చేయాలంటే టోటల్ గా సంఘాన్ని మొత్తం వారి అధిపత్యంలో ఉంటారు సంఘాన్ని మొత్తం కాయాలి బోధకుడు సువార్తికుడు అపొస్తలుడు ప్రవక్తలు ఈ సంఘ పెద్ద ఆధీనములో ఆయన అండర్లో వీళ్ళు ఉంటారు సంఘ పెద్దలు ఉండాలి సంఘంలో సంఘ పెద్ద అంటే వయసులో పెద్దవాడు సంఘ పెద్ద కాదు వయసులో పెద్దవాడు సంఘ పెద్ద కాదు సంఘ పెద్ద ఉండవలసిన లక్షణాలు తిమోతి పత్రికలో చక్కగా రాశాడు అతను వివాహమై ఉండాలి భార్య భర్తలు బాప్తిజం తీసుకుని రక్షించబడినమంది వారై ఉండాలి అతనికి పిల్లలు ఉండాలి ఆ పిల్లలు కూడా రక్షణ పొందిన వారై ఉండాలి మితానుభవం కలిగిన వారై ఉండాలి మతిపానిగా ఉండకూడదు ఏకపత్ని పురుషుడిగా ఉండాలి చాలా మితభాషి అయి ఉండాలి చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అలాంటి అర్హతలు కలిగిన వారే సంఘ పెద్దగా అర్హులు వారిని ఏర్పరచుకోండి అంటాడు పౌలు గారు కొందరిని కాపరులుగాను కాపరి ఆ ఉపదేశకులుగాను నియమించను నియమించాల సంఘములో ఇవన్నీ ఉండాలి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం తోటి పెద్దను క్రీస్తు శ్రమను గురించిన సాక్షిని బయలుపరచబడు మహిమలో పాలివారైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను అదిగో ఇదిగో పేతురు రాస్తూ ఉన్నాడు పెద్దలు సన్నములో ఉన్న పెద్దలను హెచ్చరిస్తున్నాను పెద్ద పెద్దల సంఘ పెద్ద ఒక్కడు ఉండకూడదు ఒకరికంటే ఎక్కువ ఉండాలి పెద్దలు ఉండాలి పెద్దలు ఆ పెద్దలను హెచ్చరిస్తూ ఉన్నాడు స్థానిక సంఘములో అపొస్తలులు సువార్తికులు కాపరులు ఉపదేశకులు ప్రవక్తలు వీళ్ళు ఉండాలి పెద్దలు వీళ్ళు ఉండాలి వీళ్ళు ఉండాలి ఆరాధనలో ఏకత్వం ఉండాలి ఒంటరిగా ఆరాధించకూడదు ఆరాధనే కాదు సంఘముతో కూడి సహవాసముతో కూడి ఆరాధించాలి పిల్లారా ఏకత్వం ఎక్కడొస్తుందండి ఒంటరిగా ఉంటే ఏకత్వం వస్తుందా పది మంది ఉంటే ఏకత్వం ఒంటరిగా ఉంటే ఏకత్వానికి అర్థం లేదు ఆరాధనలో ఏకత్వం ఎందుకన్నాడు అపొస్తలుల బోధలో ఏకత్వం ఎందుకన్నాడు పాటల్లో ఏకత్వం అని ఎందుకన్నాడు ప్రభురాత్రి భోజనంలో ఏకత్వం ఎందుకన్నాడు అందరూ చేస్తున్నారు కనుక అందరూ ఏకత్వంతో ఏక మనసుతో చేయాలి ఒకరే చేసేదానికి ఏకత్వం అవసరం లేదు ఒంటరిగా చేసేదానికి ఏకత్వం అవసరం లేదు సంఘ పరిధిలోనే ఏకత్వం ఉంటుంది సంఘానికి వెలుపల ఏకత్వం ఉండదు అక్కడ క్షేమాభివృద్ధి అనేది జరగదు అది ఆరాధనే కాదు అందరూ ఒకే మాట భేదాభిప్రాయాలు లేకుండా ఆత్మీయంగా మనము ఏకత్వం పొంది అభివృద్ధి పొందాలి స్థానిక సంఘములో సభ్యులు ఆత్మీయంగా కట్టబడాలి ఈ సంఘములో ఆత్మీయంగా కట్టబడే కార్యక్రమం ఉంటుంది సంఘ కాపరి వారిని ఒక క్రమమైన పద్ధతిలో కట్టగలడు కట్టగలడు ఒక ఇంటిని మనము నిర్మించుకున్నప్పుడు ఆ ఇంటి నిర్మాణములో ఉన్న ఒక రాయి ఆ ఇంటిలో కట్టబడుతుంది కట్టబడుతుంది పిల్లారా ఆ రాయిని కదిలించాలంటే కష్టం ఎందుకని ఆ రాయి మరొక రాయితో అతుకుబడి ఉంటుంది గనక సంఘములో కట్టబడడం అంటే ఇది సంఘానికి వెలుపల ఉన్న రాయిని నీవు తీసి పక్కన పెట్టేయచ్చు దానికి ఏముండదు సహవాసం ఉండదు దానికి పక్క వ్యక్తితో సంబంధం ఉండదు కనుక ఒంటరిగా ఉంటుంది ఆ రాయి ఆ రాయిని ఎవరైనా తీసి పక్కన పడేస్తారు అదే సంఘములో ఉన్న ఒక రాయిని లేదా ఒక వ్యక్తిని కదిలించాలి దుష్టుడు అంటే అది అంత సులభమైనది
కాదు ఎందుకంటే అది కట్టుబడి లో ఉంటుంది చన్నమలో కట్టుబడి లో ఉంటుంది గనుక దానికి భద్రత దానికి పట్టుత్వం దానికి స్థిరత్వం దానికి కాపుదల ఉంటుంది పిల్లారా రాలు తెచ్చాం ఒక డాక్టర్ రాళ్ళు ఇక్కడ పోసాం ఆ రాయిని సర్వంగా తీసేయొచ్చు కదా संघा वस्तु वस्तु वीलू ट्राक्टर तो सामान कारण वीर स्थाक संघ कटबड़े वस्तार वीर की बंधत्व वीर की एकत्व वीर की ऐकमत्यम वीर की सहवासम వీరి మధ్య ఆత్మ కలిగించే ఐక్యత లేదు బంధం లేదు కాబట్టి అపవాది సులభంగా తీసుకెళ్లిపోతాడు అందుకనే వచ్చేవారు వెళ్ళేవారు స్థిరత్వం ఉండదు ఎందుకు మనం ఖచ్చితంగా ప్రతి ఆదివారం వస్తున్నాం సంఘములో కట్టబడ్డం గనుక ఇతర రాళ్ళతో అతుకుబడ్డం గనుక ఇతరులతో సహవాసాన్ని కలిగి ఉన్నాము కనుక స్థానిక సంఘములో నీవు కట్టబడితే అపవాది నిన్ను టచ్ చేయలేడు కారణం నీవు కట్టుబడిలో ఉన్నావు ఏమండి కట్టుబడిలో ఉన్న రాయికి పట్టుత్వం ఎక్కువ బయట ఉన్న రాయికి పట్టుత్వం ఎక్కువ కోటయ్య గారు గోడలో ఉన్న రాయికి పట్టుత్వం ఎక్కువ గుంపులో ఉన్న రాయికి పట్టుత్వము లేదు గుంపులో ఉన్నావా గోడలో ఉన్నావా సంఘములో ఉన్నావా సంఘానికి వెలుపల ఉన్నావా సంఘమనే పరిధిలో ఉంటే నీకు భద్రత కాపుదల కోడి తన రెక్కల కింద పిల్లను కాచినట్టుగా దేవుడు మనల్ని కాచుతాడు ఇక్కడ నీకు కాపుదల భద్రత ఉంటుంది అపవాది నిన్ను టచ్ చేయలేడు ఎందుకంటే నీవు ఇతర రాళ్ళతో అతుకబడి ఉన్నావు ఇతర సహోదర సహోదరులతో నువ్వు అంటుకట్టుబడి ఉన్నావు అంటుకట్టి పడి ఉన్నావు నిన్ను అపవాది కదలించలేడు పేతురాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం 5వ వచనం యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు ఆ స్థానిక సంఘములో ఉన్న సభ్యులు సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు నీవు నేను సజీవమైన రాళ్ళు దేవుని మందిరములో స్థానిక సంఘములో సజీవమైన రాళ్ళగా మనము కట్టబడుచున్నాము కట్టబడుచున్నాం ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుడు మనకు మందిరం కావాలట ఆ మందిరము మన చేత కట్టుకోవాలట ఆయన మనమే ఒక్కొక్క రాయిని సజీవమైన రాళ్ళ చేత దేవునికి మందిరముగా కట్టబడుచున్నాము అది స్థానిక సంఘములో కట్టబడుతుంది ఆ కట్టబడుతున్న మందిరమే క్రీస్తు శరీరం సంఘ సహవాసములో నీ ఉంటేనే నీవు కట్టబడతావు సంఘానికి దూరంగా వెలుపల ఉంటే నీవు కట్టబడలేవు విడిగా వేరుగా ఒంటరిగా ఉన్నావు కాబట్టి నీకేముండదు భద్రత కాపుదల నీకు ఉండదు ఉండదు నీ ఆత్మీయముగా కట్టబడాలి అంటే క్షేమాభివృద్ధి పొందాలి అంటే సంఘ సభ్యుడమై ఉండాలి సో సంఘ సభ్యత్వం అనేది అంత ప్రాముఖ్యమైనటువంటిది సంఘ సభ్యత్వము లోక సంబంధమైన కార్యక్రమాలు చేయడానికి కాదు బాగలేకపోతే వచ్చి ప్రార్థన చేయడానికి మాత్రమే కాదు నీ కుటుంబంలో ఉన్న కార్యక్రమాలు చేయడానికి మాత్రమే కాదు ఎటువంటి చేయడానికి పుట్టినప్పుడు ప్రార్థన చేయడానికి మాత్రమే కాదు సంఘ సభ్యత్వము నీ రక్షణను కొనసాగించుకోవడానికి సంపూర్ణ పురుషుడు అవ్వడానికి ఇదిగో నీవు క్షేమాభివృద్ధి పొందడానికి స్థానిక సంఘ సభ్యత్వము నీకు అవసరం నీవు కట్టబడడానికి స్థానిక సంఘ సభ్యత్వము అవసరం కట్టబడుతున్నావా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నావా దేవునికి నిన్ను నీవు సమర్పించుకున్నావా నీవు ఒక రాయిగా ఎక్కడ దేవుడు నిన్ను పెట్టాలనుకున్నాడా దేవుడు ఆత్మ సంబంధమైన మందిరములో ఒక రాయిగా నీ స్థానం ఏంటి నీ స్థితి ఏంటి
నీ స్థాయి ఏంటి? అక్కడ దేవుడు నిన్ను పెడతాడు. అక్కడే ఉండాలి, అక్కడే ఉండాలి. స్థానిక సంఘములో దేవుడు నీకు అప్పగించిన బాధ్యత, అప్పగించిన పని, అప్పగించిన పరిచర్య నమ్మకంగా నీవు దాన్ని నిర్వర్తించాలి. నీవు కట్టబడాలి, కట్టబడాలి. మూడవదిగా ఏమనుకున్నాం? సంఘ క్రమశిక్షణకు లోబడి ఉండాలి. రక్షణ పొంది సంఘములో ఉన్న వారిని ఆ సంఘము క్రమశిక్షణలో పెడుతుంది, క్రమశిక్షణలో పెడుతుంది. రక్షించబడిన వారిని సంఘము ఆ క్రమశిక్షణ కింద రక్షించబడిన వారు ఉండాలి. కాలేజీలో చేరావు, కాలేజీ యొక్క క్రమశిక్షణకు లోబడాలి కదా. స్కూల్లో చేరావు, స్కూల్ యొక్క క్రమశిక్షణకు నీవు లోబడాలి కదా. ఉద్యోగంలో చేరావు, ఉద్యోగంలో టర్మ్స్ అండ్ కండిషన్స్ కు నీవు లోబడాలి కదా. లోబడవలసిన అవసరం ఉంది కదా. అలాగే సంస్థలో సంఘములో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ సంఘము యొక్క క్రమశిక్షణకు నీవు లోబడాలి. క్రమశిక్షణతో నీవు ఎదుగుతూ ఉండాలి. స్థానిక సంఘ సభ్యత్వం ఎందుకంటే రక్షించబడిన వారిని డిసిప్లైన్ చేయడానికి స్థానిక సంఘం ఉంది. డిసిప్లైన్ చేస్తుంది సంఘం అంటే క్రమశిక్షణలో పెడుతుంది. ఒకవేళ మనలో బలహీనతలు ఉంటే, అవిధేయతలు ఉంటే, తప్పులు ఉంటే, పాపాలు ఉంటే, బలహీనతలు ఉంటే సంఘం హెచ్చరిస్తుంది. సంఘ పోషకులు, సంఘ పెద్దలు ఆ వ్యక్తిని హెచ్చరిస్తారు, గద్దిస్తారు, సరిచేస్తారు. అప్పుడు నీవు నీ పాపాన్ని బలహీనతను తీసివేసుకుంటావు. సంఘం వెలుపులుంటే నిన్ను గద్దించేదెవరు? నిన్ను హెచ్చరించేదెవరు? వాక్యానుసారంగా నిన్ను ఖండించేదెవరు? ఎవరు ఉండరు. నీవు బలహీనతలో కొనసాగిపోతావు. నీవు క్షేమాభివృద్ధి పొందవు, రక్షణను కొనసాగించుకోలేవు. సంఘం అనే పరిధిలో ఉంటే సంఘ పెద్దలు, సంఘ బోధకుడు నిన్ను సరిచేస్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, సరైన దారిలో పెడతాడు, డిసిప్లిన్ లో పెడతాడు. సంఘంలో ఉంటేనే సరిచేయబడతాం. చాలా మంది సంఘంలో ఉండి సరిచేయ పడుతున్నప్పుడు, హెచ్చరించి గద్దిస్తున్నప్పుడు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏమండి, బోధకుడు గద్దించకూడదా, హెచ్చరించకూడదా, సరిచేయకూడదా? స్థానిక సంఘానికి దేవుడిచ్చిన అధికారం అది. స్థానిక సంఘ బోధకునికి దేవుడిచ్చిన హక్కు, అధికారము, బాధ్యత అది. బాధ్యత రక్షించబడిన వారిని లోపాలు, తప్పులు, పాపాలు ఉంటే గద్దించి, హెచ్చరించి, సరిచేసే బాధ్యతను, హక్కును, అధికారాన్ని సంఘ బోధకునికి దేవుడిచ్చాడు. పిల్లారా, బయటుంటే హెచ్చరించబడదు, సరిచేయబడదు, సరిచేయబడదు. ఎందుకు గద్దించాలి ఒక వ్యక్తిని? ఎందుకు హెచ్చరించాలి ఒక వ్యక్తిని? ఎందుకు సరిచేయాలి ఒక వ్యక్తిని? ఎందుకు సరిచేయాలంటే నా బలహీనత సంఘానికి నేను అంటించకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:6-7 వచనాలు, మీరు అతిశయపడటం మంచిది కాదు. ఎస్, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పూర్ణ చేస్తుంది. పులిసిన పిండి అంటే అదేదో చపాతి పిండి, దోశ పిండి కాదు. అవిధేయత, బలహీనత, పాపము, నీ లోపము, అది పులిసిన పిండి. నీలో పులిసిన పిండి ఉంది. ఆ పులిసిన పిండితో నీవు ప్రభువలలో పాలు పొందితే, నీవు సహవాసం చేస్తే, నీవు పాట పాడితే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఇంకేదైనా చేస్తే నీ పులిసిన పిండి అదిగో ముద్దంతా పుల్ల చేస్తుందంటే సంఘమంతా అవిధేయతలోనికి, బలహీనతలోనికి, పాపములోనికి పోయే ప్రమాదం ఉంది. కనుక ఆ నీలో ఏదైతే పులిసిన పిండి ఉందో అది సంఘము ద్వారా నీవు సరిచేయబడుతూ సంఘ బోధకుడు హెచ్చరిస్తుండగా, గద్దిస్తుండగా ఆ పులిసిన పిండిని తీసివేసుకోవాలి, తీసివేసుకోవాలి. యోగ్యముగా ప్రభు వల్లలో పాలు పొందాలి. ఇది సంఘములో జరుగుతుంది. పులిసిన పిండి తీసేసే కార్యక్రమం సంఘ పరిధిలో జరుగుతుంది. వెలుపు నుండి జరగద్దా? సంఘం బయట ఉంటే జరుగుద్దా?
జరగదు. సంఘములో మనలో ఉన్న పులిపిండి తీసివేయబడుతుంది. అందుకనే స్థానిక సంఘ సభ్యత్వం నీకు అవసరం. ఎవరన్నా కొత్తగా మన మందిరానికి వచ్చి మేము కూడా బాప్తిజం తీసుకున్నాం మాకు కూడా ప్రభువల్ల ఇవ్వండి అంటే సంఘం ఏం చేయాలి? ఇవ్వాలా వద్దా? కొత్తగా వచ్చారు ఎవరో, కొత్తగా వచ్చారు బల్ల జరుగుతూ ఉంది, మేము కూడా బాప్తిజం తీసుకున్నామంటే మాకు కూడా ఇవ్వండి అంటే సంఘం ఏం చేయాలి? ఇవ్వాలా ఇవ్వకూడదా? వాక్యానుసారముగా ప్రభు బల్ల వారికి ఇవ్వకూడదు, ఇవ్వకూడదు. కారణం పులిపిండి ఉందేమో, ఆ పులిపిండి మొత్తంతా పొలన చేస్తుందేమో, ఐదేతులు పదినతులు వాడిలో ఉన్నాయేమో, వాడు మన వాడెవరో మనకు తెలియదు, వారి ప్రవర్తన వారి విధి విధానాలు వారి ఆత్మీయ స్థితి మనకు తెలియదు. తెలిసినప్పుడు ఎక్కడో ఆదివారం వచ్చింది వచ్చేసాం ప్రభువులు ఏమంటే వాస్తవానికి ఇవ్వకూడదు. అలాని మనం కూడా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేసి ఆరాధన చేయకూడదు సుమా, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేసి ఆరాధన చేయకూడదు, ప్రభువులో పాలుపప్పులు పొందకూడదు. ఎవరన్నా మన మధ్యకు వస్తే వారు సిఫారసు పత్రాన్ని తీసుకురావాలి, సంఘ క్రమం ఒక లెటర్ తీసుకురావాలి. నేను పలాని సంఘానికి చెందిన వాడిని, అక్కడ సంఘ సభ్యత్వాన్ని కలిగిన వాడును, నా ఉద్యోగ రీత్యా నా వ్యాపార రీత్యా లేదు నా పని రీత్యా నేను ఇక్కడికి వచ్చాను కనుక సంఘంలో నేను పాలు పంపులు పొందాలి అని వారు ఒక ఉత్తరాన్ని తీసుకుని వస్తే ఆ ఉత్తరాన్ని సంఘ పెద్దలు సంఘ బోధకుడు చదివి వారు అతను ఏ సంఘానికి చెందినవాడు ఆ సంఘం ఇతను తెలిసి ఉంటే అతను సరైన వ్యక్తి అయితే అప్పుడు మాత్రమే ప్రభు వల్ల ఆ వ్యక్తికి ఇవ్వాలి. ఇది సంఘ క్రమం. కానీ ఫాలో కావట్లా, అంత విలువైనది ప్రాముఖ్యమైనది ప్రభు వల్ల కార్యక్రమం. పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం, క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు, శరీరం అంటే సంఘమునకు రక్షకుడు, అనగా మనందరికీ రక్షకుడు క్రీస్తు. మనము క్రీస్తు శరీరము, మనము క్రీస్తు సంఘము, మనకు రక్షకుడు క్రీస్తు, మనలను రక్షించేవాడు ఆయన. మనకు కాపుదల, మనకు భద్రత, మనకు రక్షణ సంఘములోనే ఉంటుంది. ఎందుకనగా ఈ సంఘానికి రక్షకుడు ఎవరు? క్రీస్తు. కనుక సంఘం ఎప్పుడుంటే నీకు కాపుదల భద్రత లేదు. ఏమండి, శరీరములో ఉన్న అవయవాలు, అవయవాలు ఎప్పుడు పట్టుకుంటాయి? నా శరీరములో ఉన్న రక్తము నా అన్ని అవయవాలకు ప్రసరణ జరుగుతూ ఉంటే నా శరీరంలో ఉన్న అవయవాలు బ్రతుకుంటాయి. శరీరానికి వెలుపల నా అవయవం ఉంటే అది బ్రతుకుంటుందా? నా చెయ్యి శరీరం నుంచి విడిపోతే పక్కన పెట్టేస్తే అది బ్రతుకుంటుందా? బ్రతకదు, చచ్చిపోద్ది, ముద్దు పారిపోద్ది. ఎందుకు? రక్త ప్రసరణ జరగట్లేదు. పక్షవాయువు వచ్చేసింది. ఏంటి పక్షవాయువు అంటే? రక్త ప్రసరణ జరగట్ల, అప్పుడు అవయవం చచ్చుబడిపోతుంది, జీవం కోల్పోతుంది, అది చచ్చిపోయినట్టుగా ఉంటుంది. అలాగే సంఘములో ఉంటేనే నీవు జీవం కలిగిన వాడవు. క్రీస్తు అనే శరీరంలో నీవు అవయవముగా ఉంటే క్రీస్తు రక్తము అవయవముగా ఉన్న నీలో ప్రవహిస్తుంది, నీవు జీవము కలిగి ఉంటావు. నా మాట అర్థమవుతుందా? క్రీస్తు శరీరానికి రక్షకుడు అనగా సంఘానికి రక్షకుడు, ఈ సంఘమే క్రీస్తు శరీరము, మనమే క్రీస్తు శరీరంలోని అవయవాలు, క్రీస్తులో ఉన్న రక్తము సంఘము లేదా శరీరము లేదా అవయవాలు అన్నింటిలో ప్రవహిస్తూ ఉంటే క్రీస్తు రక్తము, అప్పుడు ఆ అవయవాలన్నీ బ్రతికుంటాయి,
బలపడి ఉంటాయి క్షేమంగా ఉంటాయి ప్రవహిస్తుంది నీలో క్రీస్తు రక్తం నీలో నాలో ప్రవహిస్తుందా ప్రవహిస్తేనే నీవు జీవం కలిగిన వాడు బతికి ఉంటావు నీకు రక్షణ నీకు కాపుదల అయితే నీవు క్రీస్తు శరీరములో అవయవం అయి ఉండాల సంగ సభ్యుడు అయి ఉండాలి సంఘానికి వెలుపల శరీరానికి వెలుపల ఉంటే నీలో రక్తపసన జరగదు నీకు రక్షణ లేదు రక్షణ ఉంటుందా సంఘములో ఉంటేనే శరీరములో అంటుకట్టబడి ఉంటేనే అవయవానికి రక్షణ అవయవానికి రక్తప్రసరణ అవయవానికి జీవం జీవం అందుకనే సంఘ సభ్యత్వము అవసరం నీవు బ్రతుకుండాలంటే జీవం కలిగి ఉండాలంటే క్రీస్తు రక్తము నీలో ప్రవహిస్తూ ఉండాలి అంటే క్రీస్తు నీకు రక్షకుడై ఉండాలంటే క్రీస్తు నీకు శిరస్సై ఉండాలంటే నీవు స్థానిక సంఘములో సభ్యుడై ఉండాలి అది స్థానిక సంఘ సభ్యత్వం యొక్క ప్రాముఖ్యత ఆవశ్యకత అర్థమైందండి సంఘం అంటే క్రీస్తు శరీరం శరీరం అంటే నీవు నేను అవయవాలము అవయవాలలోనికి క్రీస్తు రక్తము ప్రసరిస్తూ ఉండాలి ప్రసరిస్తూ ఉండాలి అందులో ప్రతి ఆదివారము క్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని త్రాగుతూ ఉన్నాము నీవు క్రీస్తు శరీరములో అవయవానివుగా ఉంటేనే క్రీస్తు రక్తము నీలో ప్రవహిస్తుంది నీవు అవయవముగా బ్రతికి ఉంటావు జీవించి ఉంటావు జీవించి ఉంటావు